ओम श्री गुरुभ्यो नमः। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्य त्र्यंबके देवी नारायणी नमोस्तुते। शुभम टीवी प्रेक्षकुलकु नमस्कारम। नवंबर मासंलो मीनराशि वारिकि एला उन्नायो चूद्दाम। मीनराशि वारिकि चाला वरकु अनुकूलंगा उन्न समयमने चेप्पोच्चु। उद्योगस्तुलकु अनुकूलंगा उंदि, अलागे व्यापार रंगंलो उन्न वारिकि अनुकूलंगा उंदि। तर्वात विषयं एमिटि, इक्कड भार्याभर्तल मध्यन अनुकूलत उंदि। అండ్ డెఫినెట్గా కుటుంబ సౌఖ్యం అనేది కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఏంటి, మీరు ఏ ఫ్యాక్టర్స్ మీద ఫోకస్ చేశారో ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మీకు ఇంప్రూవ్ అవుతూ కనపడుతున్నాయి. ఆదాయ పరంగా కూడా చాలా వరకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి చాలా బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఇంక్రిమెంట్స్ రావటం, ప్రమోషన్స్ రావటం, తర్వాత గెయిన్ ఆఫ్ వెల్త్ ఉండటం, తర్వాత మీరు ఇల్లు మారే ప్రయత్నం చేయటం, అలాగే ఉద్యోగరీత్యా వేరే చోటికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం కూడా ఇక్కడ కనపడుతోంది. భార్యాభర్తల్లో ఒకరికి, అంటే ఈ రాశికి చెందిన వారు, వారి భార్య కానీ భర్త కానీ, ఇక్కడ వీరికి ఏమిటి అని అంటే, కొంత ఆదాయ పరంగా చాలా అనుకూలత ఉన్న, ఉద్యోగపరంగా కనుక చూసుకున్నామనుకోండి, వీరు కొంత ఇక్కడ నిరాశగా ఉంటారనమాట. అంటే ఏంటంటే, అనుకుంటున్నట్టుగా పనులు జరగట్లేదు అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ వీరికి కూడా ధనాభివృద్ధి అనేది మాత్రం కనపడుతోంది. కాబట్టి ఎటువంటి బాధ పడక్కర్లేదు. భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఉద్యోగం విషయంలో చాలా అనుకూలత ఉంది. అలాగే సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా చాలా అనుకూలత ఉంది. కనుక ఇద్దరు ఒక మాట మీద ఉండటము, ఆ మాట ప్రకారంగా ముందుకు వెళ్ళటం అనేది కూడా ఇక్కడ కనపడుతోంది. ఇక్కడ జరిగే విషయం ఏమిటి అని అంటే, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు అనుకూలత ఉంది. అయితే ఉద్యోగపరంగా ఎవరైతే షార్ట్ జర్నీస్ చేస్తూ ఉంటారో వారికి బాగా ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విపరీతమైన తిరగటం అనేది ఉంటుంది ఉద్యోగం కోసం, లేదా ఉద్యోగపరంగా అంటే మీ వృత్తిపరంగా మీరు ఎక్కువగా తిరగటం అనేది ఉంది. అయితే ఇది మీకు కొంతవరకు సక్సెస్ అనేది ఇవ్వదన్నమాట. అంటే ప్రయత్నం అనేది ఎక్కువగా ఉంటుంది, కృషి అనేది ఎక్కువగా ఉంటుంది, శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే వాటి ఫలితాలు మాత్రం కొంత తక్కువగా ఉంటాయి. అలా అని చెప్పి ఉద్యోగంలో ఏదో నిరాశగా ఉంది, ఏదో జరిగిపోతుంది అని మాత్రం కాదు, మీ రిజల్ట్స్ కొంచెం లేట్గా వస్తూ ఉంటాయి అని చెప్పే ప్రయత్నమే. సంతాన పరంగా చాలా వరకు అనుకూలంగా ఉన్న సమయం అనే చెప్పచ్చు. కాబట్టి ఏంటంటే, విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి అనుకూలంగానే ఉంది. అలాగే మామూలుగా పిల్లలు, మీ ఈ రాశికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారి సంతానం, వారికి కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంది. కాబట్టి ఇక్కడ పెద్దగా ఇబ్బంది పడి బాధపడాల్సిందంటూ ఏమీ కనిపించట్లేదు. 21వ తారీఖు తర్వాత నుంచి ఇంకా మూమెంట్ అనేది చాలా వరకు బాగుంటుంది. కొంచెం పిల్లలు ఎవరైనా మొండిగా ఉన్నా కూడా 21వ తారీఖు తర్వాత నుంచి పెద్దవారు చెప్పిన మాట వినటము, వారు చెప్పినట్టుగా నడుచుకోవటము, తర్వాత కాన్సన్ట్రేషన్ పెరగటము, చదువు విషయంలో ఫోకస్డ్గా ఉండటము, ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం తప్పనిసరిగా 16వ తారీఖు తర్వాత నుంచి జాగ్రత్త వహించాలి, ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు. కాబట్టి ఏంటంటే, గబగబా నిర్ణయాలు తీసుకోకండి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కంటిన్యూయేషన్ ఉంటుంది, ముఖ్యంగా హీట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, హీట్ రిలేటెడ్ ఇష్యూస్ 100% ఆడవారిని మాత్రం ఇబ్బంది పెడతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా కనుక చూసుకున్నామంటే మీనరాశి వారికి మంచి సమయం అనే చెప్పచ్చు. ఎప్పటి నుంచో ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి ఉద్యోగ అవకాశాలు, అలాగే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వారికి మంచి గ్రోత్ కనపడుతోంది. వేరే చోటికి వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన అవసరం అయితే కనపడుతోంది. భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ అనేది కూడా కనపడుతోంది. ఎక్స్పెన్సెస్ అనే వాటిని మాత్రం చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. చాలా వరకు సేవింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది కూడా కనపడుతోంది. ఎవరైతే లోన్స్ ఆల్రెడీ తీసుకున్నారో వారు ఇంకా మేము లోన్స్ తీసుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మా రుణాలను మేము తీర్చుకోవాలి అని చెప్పి ఇంకా ప్లానింగ్ అనేది మాత్రం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీనరాశి వారికి చాలా వరకు అనుకూలంగానే ఉన్నా కూడా ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అని అంటే, ఎక్కువ ప్రయాణాలు చేయటం, కమ్యూనికేషన్ స్కిల్స్ కొంతవరకు దెబ్బతినటం, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీ సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వారితోటి రిలేషన్షిప్ అనేది కొంచెం డిస్టర్బ్ అవ్వటం, అలాగే మెయిన్గా ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అని అంటే, ఇక్కడ నాన్నగారికి అనారోగ్య సమస్యలు అనేవి రావటం, కొంతవరకు వారు హాస్పిటల్స్లో ఉండటం లాంటివి జరగటం, వారి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయటం, అలాగే పరిహారాలు ఎవరైతే చేస్తున్నారో, ధార్మిక చింతన ఎవరికైతే ఉంటుందో వారు 100% ఆ పరిహారాల ఫలితాన్ని అనేది కూడా పొందేందుకు అవకాశం అనేది చాలా కనపడుతుంది. కాబట్టి వీరు బాగా పరిహారాలు అంటే పూజలు చేసినా, లేకపోతే దేవతా ప్రార్థన చేసినా, లేకపోతే మీరు ఏ భగవంతుడికి చేయాలని చెప్పి పరిహారాలు అనేవి మీరు మొదలుపెట్టినవి ఉంటాయి కదా, అవి మీకు ఇప్పుడు మంచి ఫలితాలను అనేది ఇవ్వటం కనపడుతూ ఉంటుంది. కాబట్టి తండ్రి గారి మీద కొంచెం ఫోకస్ చేయండి, ఆయన ఆరోగ్యం మీద కొంచెం మీరు శ్రద్ధ పెట్టండి. తప్పనిసరిగా వారికి కూడా చాలా వరకు మీరు చేసే పూజల ఫలితాల వలన ఆయనకు కూడా అనుగ్రహం అనేది సిద్ధిస్తుంది. ఈ రాశి వాళ్ళు చేసుకోవలసిన పరిహారాలలో
वीर गुरु प्रार्थना अनेदि मात्रं मानकूडदु गुरुवुकि संबंधिंचि नित्यं प्रार्थन चेसुकोवडं अनेदि अवसरं दीनितो पाटुगा సూర్యుడికి సంబంధించి వీళ్ళు సూర్యుడి నామాలు చదవటం ఆదిత్య హృదయం చదవటం దీంతో పాటు కావాలంటే సుందరకాండ పారాయణ కూడా వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సుందరకాండ పారాయణ చేయటం గజేంద్ర మోక్షం చదవటం ఇలాంటివి కూడా వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రుక్మిణి కళ్యాణం చదవటం కూడా వీరికి మంచి అనుగ్రహాన్ని సిద్ధిస్తుంది అలాగే వీరికి చక్కగా ప్రయత్నాలు ఇంకా బాగా కూడా ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది శుభం